హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పోలీసులు నోటీసులు ఇచ్చారన్న వార్త ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది. సో మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అసలు? సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హలో సార్. హాయ్. సో ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారని కూడా ఎవరు అనుకుని ఉన్నారు సార్? సో నిజంగా అతనికి నోటీసులు అయితే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అసలు దేనికి సంబంధించినవి? యా, నిన్న పవన్ కళ్యాణ్ మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక సెన్సేషనల్ ప్రకటన చేశాడు. అదేంటంటే, రేపు జరగబోయే, అంటే ఈరోజు జరగబోయే పెరడనలో తోటమూల సెంటర్లో సభ జరుగుతుంది. ఈ సభకి దాదాపు 2,000 లేదా 3,000 మంది గోండాల్ని, క్రిమినల్స్ని దించుతున్నాడు జగను. సో వాళ్ళు రాళ్ళు దాడి చేసి రక్తపాతం సృష్టించబోతున్నారు. ఇది మనకి నమ్మకమైన సమాచారం వచ్చింది. అందువల్ల మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మీరెవరు కూడా వాళ్ళ మీద అటాక్స్ చేయకండి. ఎందుకంటే మన బలం చాలా పెద్దది, మన సంఖ్య పెద్దది. ఖచ్చితంగా మన జోలికి వస్తే మన వాళ్ళే ఇబ్బంది పడతారు. బట్ మీరైతే ఎవరైనా ఇలాగ రాళ్ల దాడికి కానీ కత్తులు పెట్టుకొని జోబిలోంచి కత్తులు తీయడం కానీ ఇలాంటివి చేస్తుంటే వాళ్ళని మీరు పట్టుకొని పోలీసులకు అప్పగించండి, మీరు ఏమి చేయకండి అనేది చెప్పాడు. ఈ క్రమంలో జగన్ను ఉద్దేశించి కూడా హెచ్చరిక చేశాడు. నువ్వు ఇలాంటి పులివెందుల గుండాయుజం ఇక్కడ చేస్తే నేను ఒప్పుకోను, సహించను, అది ఇదని కూడా ఒక వార్నింగ్లు కూడా ఇచ్చాడు. అట్లాగే ఏమైనా జరిగితే, జరగకూడదు జరిగితే సీఎం, హోమ్ మినిస్టర్, డీజీపీ, ఇతర పోలీస్ ఆఫీసర్లు బాధ్యత వహించాలి అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించి ఈరోజు మార్నింగు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పాడంటే, మేము 149 సిఆర్పిసి కింద పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన ఒక ప్రకటన చేశాడు, 2,000 2,000-3,000 మంది వస్తున్నారని చెప్పారు. నిజానికి పవన్ కళ్యాణ్ కంటే కూడా మాకు నిఘా వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంది. మాకు ఇంటెలిజెన్స్ వింగ్స్ ఉన్నాయి, మా పోలీసులు ఇదే పనిలో ఉన్నారు. రక్షణ కల్పించడానికి మేము ఆల్రెడీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. మాకు తెలియకుండా 2,000-3,000 మంది పెడన లాంటి సెంటర్కి రావాలంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు వచ్చే పరిస్థితి లేదు, అన్నీ కూడా మా కంట్రోల్లో ఉన్నాయి. మేము పర్ఫెక్ట్ రక్షణ ఇస్తాము. ఆయనకి ఆల్రెడీ ఇప్పటివరకు వారాహయాత్ర జరిగిన దానికంతా కూడా పర్ఫెక్ట్గానే ఇచ్చాము, ఇప్పుడు కూడా ఇస్తాము. మేము మిగతా పౌరులు ఇబ్బంది పడకుండా కూడా రూట్స్ అంతా కూడా 3 బైపాసుల్ని రెడీ చేసి పెట్టాము. ఎవరు స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా కార్మికులు కావచ్చు, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ సభ వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకొని సంసిద్ధంగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చెప్పడం వల్ల ఒక ప్యానిక్ వాతావరణం నెలకొంటుంది. రేపొద్దున ఎవరి మీద వాళ్ళకి డౌట్ వచ్చినా వాడిని పట్టుకొని ఇది చేయడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం చేయొచ్చు. రెండోది, జనసేన సభలకు వచ్చే వాళ్ళలో కూడా ఒక భయాందోళన అయితే నెలకొంటాయి ఇలాగ చెప్పడం వల్ల. అందుకని మేము నోటీసులు ఏమి ఇచ్చామంటే, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడిది, దాని సోర్స్ ఏంటి, అది మాకు ఇవ్వండి. మాకు ఇవ్వకుండా మీరు అలా అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు. మాకు పోలీసులకు గద ఇవ్వాలి. మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు పోలీసులకు ఇవ్వాలి. సో దాన్ని మీరు ఫోన్ ద్వారా ఇవ్వచ్చు, వాట్సాప్లో పంపచ్చు. మీకు ఏం సోర్స్ వచ్చింది, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది రిలయబుల్ సోర్స్ అన్నారు కదా, అది మాకు ఇవ్వండి అని మేము నోటీసులు ఇచ్చాము అని అన్నాడు. మామూలుగా 149 సిఆర్పిసి అంటే అర్థమైందంటే ప్రివెన్షన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు అన్నమాట. అంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరగబోతుంది అని వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రివెంట్ చేయడానికి పోలీసులకు అధికారం ఇచ్చే సెక్షనే 149. సో ఈ సెక్షన్ కింద ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా సమాధానం ఏం లేదు, ఇచ్చి కూడా చాలా గంటలు గడిచింది, ఇంతవరకు ఏమీ ఆన్సర్ లేదనేది కూడా ఆయన చెప్తున్నాడు. మేము ఇంకా వెయిట్ చేస్తాం, సభ జరిగిపోయే వరకు కూడా వెయిట్ చేస్తామని చెప్తున్నాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఏమి దీనికి రిప్లై ఇవ్వడు, ఎందుకంటే అతని దగ్గర రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరో చెప్పుండొచ్చు. మామూలుగా ఇట్లాంటి సభలు జరిగేటప్పుడు పుకార్లు వస్తాయి, అక్కడ వాళ్ళు వస్తున్నారంట, ఇక్కడ ఎవరో వస్తున్నారంట, ఇలా అంట అని వస్తుంటాయి. దాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అతను పబ్లిక్గా అనౌన్స్ చేయకూడదు. అతని దగ్గర కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ వరకు చెప్పచ్చు.
రెండవది పోలీసులు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఫైనల్గా భద్రతా ఏర్పాట్లు చూడాల్సింది పోలీసులు. సో పోలీసులకు చెప్పాలి, ఒకవేళ ఈ స్టేట్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదు అనుకున్నప్పుడు హోమ్ మినిస్టర్కి కూడా ఆయన రాయొచ్చు, మాకు స్టేట్ పోలీసుల మీద నమ్మకం లేదని. ఎప్పుడు నీ దగ్గర కాంక్రీట్ ఆధారాలు ఉండాలి, పుకార్లను బేస్ చేసుకొని ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే అది బాధ్యతరాహితం అవుతుంది. ఎందుకంటే మొత్తం జన సైనికుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఈ పెడనలో ఏదో జరిగిపోబోతుందంట, పులివెందల నుంచి రౌడీలు వస్తున్నారు, క్రిమినల్స్ దిగుతున్నారు అన్న ఒక భయాందోళనలు నెలకొనే అవకాశం ఉంది. రెండవది, రాయలసీమలో ఆల్రెడీ ఇతని మీద విమర్శలు ఉన్నాయి, మాట్లాడితే పులివెందల గూండాలంటారు, అంటే కడప వాళ్ళన్నా రాయలసీమలన్నా గూండాలైనా మీకు సినిమాలో చూపించేది కాకుండా బయట కూడా ఇలాగ మాట్లాడతారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా పులివెందల కడప ఈ జిల్లా వాళ్ళు. ఎందుకంటే అక్కడ నిజానికి క్రైమ్ రేట్తో పోల్చినప్పుడు గుంటూరు పల్నాడు ఏరియాలో జరిగే క్రైమ్ రేట్ కంటే ఈ కడప కర్నూలు జరిగే క్రైమ్ రేటు తక్కువ అని చాలా కాలం నుంచి చాలామంది మేధావులు చూపిస్తున్నారు డేటా తీసుకొని. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒకటి శాంతియుతంగా ఉండమని వాళ్ళ జన సైనికులు చెప్పడం బాగుంది, అది దాంట్లో మంచిదే, అది డెమోక్రసీలో హింసకు తావు ఉండకూడదు, ఎవరైనా ఇట్లా హింస చేయాలనుకున్నా వాళ్ళని మీరు పట్టి పోలీసులకు ఇవ్వండి అని చెప్పడం బాగుంది. కానీ 2-3 వేల మంది వస్తారు, పులివెందల రౌడీలు వస్తారు, ఇలాంటి బేస్లెస్ అలిగేషన్, బేస్ ఉంటే దాన్ని పోలీసులకు ఇవ్వాలి, వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు బేస్ ఉంటే. దీనికి కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ అంగళ్ళల్లో పొంగనూరులో ఇక్కడంతా కూడా వాళ్ళే రెచ్చగొట్టి మా కేడర్ని వాళ్ళే దాడులు చేసి మళ్ళీ మా మీద కేసులు పెట్టారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు కానీ విజువల్స్లో కూడా ఎక్కువ భాగం పొంగనూరులో చూసుకుంటే పోలీసుల మీద తెలుగుదేశం వాళ్ళు అటాక్ చేసిన దాడి చేసిన ఎక్కువ కనబడుతుంది. కానీ మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు, దీని మీద ప్రాపర్ ఎంక్వైరీలు జరగాలి. యాక్చువల్గా పోలీసులకి ఒక అతనికి కన్నుపోయింది పొంగనూరులో, చేతులు విరిగాయి, చాలామంది గాయాలు, దాదాపు 50 మంది పైన గాయాలు తగిలాయి. మరి ఆ గాయాలన్నీ ఎవరు చేశారు? వైసీపీ వాళ్ళు అయితే కాదు కదా, తెలుగుదేశం వాళ్ళే చేశారు కదా, పోలీసులు ఏమి రచ్చగొట్టింది కూడా కనపడలేదు అక్కడ క్లియర్గా. ఇక్కడ ఏంటంటే అగ్రెసివ్ పాలిటిక్స్లోకి వెళ్తుంది. నేను మొన్న కూడా ఒకటి చెప్పాను, తిట్లు అనేది ఒక లిమిట్స్ దాటిపోయినాయి, ఒకరినొకరు తిట్టుకోవడం. దీని తర్వాత ఇది అగ్రెసివ్ పాలిటిక్స్లోకి వెళ్తుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే వైసీపీని చూసి తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం చూసి జనసేన వైసీపీ, ఇలాగా వాళ్ళు పోటా పోటీగా వైలెన్స్లోకి వెళ్తున్నట్టు కనబడుతుంది. చంద్రబాబు కూడా అగ్రెసివ్గా కొట్టండి తనండి అనే వీడియో బయటకు వచ్చింది. అట్లాగే వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడ వీళ్ళు సభలు పెట్టినా వాళ్ళని రెచ్చగొడుతూ వీళ్ళు జెండాలు పట్టుకొని రావడం కుప్పంలో మనం చూసాం. కుప్పంలో అన్న క్యాంటీన్ చేసినప్పుడు కూడా వైసీపీ బ్యాచ్ బీభత్సంగా వచ్చేయడం. అంటే ఒక డెమోక్రటిక్గా శాంతియుతంగా ఒక పార్టీ ఏదైనా పిలిపించినప్పుడు అది శాంతియుతంగా ఉన్నారా లేదనేది పోలీసులు వదిలేయాలి, పోలీసులు చూసుకుంటారు. వైసీపీకి ఏం పని? వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యక్రమాల్లో వైసీపీ వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు వచ్చి రెచ్చగొట్టడం అనేది ఫస్ట్ ప్రాబ్లం. సో ఇదేమవుతుందంటే, ఎవరు తప్పు చేస్తున్నారో మనలాంటి సామాన్య జనాలకి తెలియడం కష్టం. ఎందుకంటే మీడియా వచ్చేసి రెండుగా చీలిపోయి వాళ్ళు ఒక వెర్షన్ చెప్తుంటారు, వీళ్ళొక వెర్షన్ చెప్తుంటారు. ఏది నమ్మాలో దూరంగా ఉండేవాడికి ఎలా తెలుస్తుంది? అక్కడ ఇన్వాల్వ్ అయినవాడికి తెలుస్తుంది తప్ప, బయట ఉండేవాడికి రెండు వెర్షన్లు వచ్చినప్పుడు రెండు స్ట్రాంగ్గా ఉంటాయి, ఏ వెర్షన్ కరెక్టా కాదనేది తెలీదు. సో ఈ కాంటెక్స్ట్లో మరి పవన్ కళ్యాణ్ ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు వస్తున్నాయి. బట్ ఆయన చెప్పడానికి బేస్ ఏంటంటే, ఆల్రెడీ పొంగనూరులో ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా రెచ్చగొట్టారని. మామూలుగా ఇప్పటివరకు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఓపెన్గా జెండాలు పట్టుకొని రెచ్చగొట్టడం కనబడుతుంది, కానీ ఇలాగా గూండాలను పెట్టి 2,000 మందిని 3,000 మందిని దించి గలాట్ చేసిన సందర్భం ఎక్కడా కనబడలేదు. పవన్ కళ్యాణ్ అమలాపురం సంఘటన చెప్పాడు, కానీ అమలాపురంలో నిజానికి వైసీపీ మినిస్టర్ మీద వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగాయి, అది జనసేన వాళ్ళే చేశారని అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఫిజికల్ దాడులు అనేవి సమర్థనీయం కాదు ఎవరు చేసినా కూడా, ఎందుకంటే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఫైనల్గా బలవుతారు. ఇప్పుడు సామాన్యమైన తెలుగుదేశం కార్యకర్తలే ఎక్కువ మంది జైళ్ళల్లో ఉన్నారు, పెద్దవాళ్ళకందరికి బెయిల్ వచ్చింది, హైకోర్టు ఇచ్చింది,
ఈ బెయిల్ క్యాన్సిల్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసినా కూడా సుప్రీంకోర్టు నేను ఇంటర్వ్యూని కానీ ఈ పిటిషన్ కొట్టేసింది. కాబట్టి పెద్దవాళ్ళు ఏంటంటే పెద్ద లాయర్లను పెట్టుకోగలుగుతారు, డబ్బులు ఇస్తారు, లక్షల లక్షలు కోట్లు కోట్లు వాళ్ళు సేవ్ అవుతారు. మామూలు జనాలు లాయర్లను పెట్టుకోలేరు. వాళ్ళకి గుంపుగా ఈ తెలుగుదేశం లీగల్ సెల్ చూడాలి. ఆ లీగల్ సెల్ ఎంతమంది కేసులను చూస్తుంది? కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా రెచ్చగొట్టకూడదు. అట్లాగే జనసేన కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులకు ఇవ్వాలి తప్ప పబ్లిక్గా చెప్పడం వల్ల అది ప్యానిక్ సిచ్యువేషన్కి దారితీస్తుంది. రెండోది వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం అండ్ జనసేన సభలు జరుగుతున్నప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కావాలంటే వాళ్ళు కూడా సభలు పెట్టుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ సభల్ని డిస్టర్బ్ చేసే విధంగా బిహేవ్ చేస్తే వైలెన్స్కి దారితీస్తుంది ఫైనల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.